హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బోర్ పాయింట్ చూడడానికి హైడ్రో జువాలిస్ట్ బెస్టా మామూలుగా ప్రైవేట్ జ్యువాలిస్టులు బెస్టా ప్రజెంట్ మార్కెట్లో కొత్త కొత్త టెక్నాలజీ మెషిన్స్ వచ్చినాయండి దాంట్లో టీ మెషిన్స్ మామూలుగా లేటెస్ట్గా మామూలుగా జర్మన్ టెక్నాలజీ లొకేటర్స్ త్రీడీ లొకేటర్స్ రకరకాల మెథడ్స్ అనేది మార్కెట్లో కొత్త కొత్త టెక్నాలజీ మెషిన్స్ వచ్చినాయండి వీళ్ళు మామూలుగా ప్రైవేట్ వ్యక్తులైనా సరే ప్రైవేట్ జ్యువలిస్టులు అయినా సరే హైడ్రో జువాలిస్టులు అయినా సరే ఆ మెషినరీస్ ఇచ్చే డేటా ఆధారంగానే పాయింట్స్ ఇస్తారనమాట అంతే తప్పితే వాళ్ళు వీళ్ళైనా సరే ట్రైనింగ్ తీసుకొని ఆ మెషిన్లు ఇచ్చే డేటా ఆధారంగానే పాయింట్స్ ఇస్తారు హైబ్రిడ్ అయినా అంతే మామూలుగా ప్రైవేట్ వ్యక్తులైనా సరే ప్రైవేట్ అయినా సరే సేమ్ ఆ మెషిన్లు ఇచ్చే డేటా ఆధారంగానే పాయింట్స్ ఇస్తారు కానీ బోర్ పాయింట్ గుర్తించడానికి ఆ మెషిన్ల డేటానే సరిపోదు అనమాట కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న మొత్తం అయితే పెద్ద మొత్తంలో వచ్చేసి ఇప్పుడు డ్రై ఏరియాలో మిగిలిపోయినాయి అనమాట ప్రజెంట్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్లలో రైతులు వచ్చేసి ఐదు నుంచి పది బోర్లు వేసిన రైతుల బో ల్యాండ్లో ఎక్కువ ఉంటాయి అనమాట పెద్ద మొత్తంలో డ్రై ఏరియాలు ఎక్కువ ఉంటాయి అందుకనే డ్రై ఏరియాలో ఓన్లీ మిషన్ వర్కే సరిపోదు దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ కూడా తోడు ఉండాలన్నమాట హైడ్రో అయినా సరే ప్రైవేట్ అయినా సరే ఓన్లీ మిషన్ మీదనే మిషన్ డేటా మీదనే ఆధారపడి పాయింట్స్ ఇస్తారు కానీ అది డ్రై ఫ్రాక్చర్ జోన్స్ వాటర్ ఫ్రాక్చర్ జోన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అనమాట అది ఎక్స్పీరియన్స్ ఆధారంగానే గుర్తించడానికి వీలు అవుతుంది అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి రైతులు వచ్చేసి మనకు లోకల్ ఉన్న సక్సెస్ అయిన సక్సెస్ బోర్ పాయింట్స్ ఎవరిచ్చారో వారిని కాంటాక్ట్ అవుతారు మెయిన్గా లోకల్లో టెంకర్లతో చూసే వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల బోర్లు కంపేర్ చేస్తారనమాట చుట్టుపక్కల బోర్ల పాయింట్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఒక త్రీ ఇంచ్ త్రీ ఇంచు టూ ఇంచు వాటర్ బోర్స్ ఉంటాయి కదా అవి ఎవరిచ్చారో పాయింట్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు తక్కువ బడ్జెట్ అనమాట ఫస్ట్ తక్కువ అమౌంట్తో పాయింట్ పెట్టడానికి ఆలోచన చేస్తారు రైతులు అత ఫస్ట్ లోకల్ వ్యక్తులు కొబ్బరి ట్యాంక్తో చూసే వాళ్ళని మంచి సక్సెస్ రేట్ ఉన్న కొబ్బరి ట్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు ఒకవేళ వారి వారి వాళ్ళ వారి ద్వారా కూడా సక్సెస్ కాకపోతే కొంచెం సోషల్ మీడియాలో తెలిసిన జియాలిస్టులను కాంటాక్ట్ అవుతారు ఆ జియాలిస్టులు కూడా వారి వల్ల కూడా ఫెయిల్యూర్స్ వస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సోషల్ యూట్యూబ్ లాంటి వ్యక్తులు యూట్యూబ్లో వెతికి ఇంకెవరైనా జుయాలిస్టులు కంటే తెలిసిన మంచి అనుభవం ఉన్న వ్యక్తులు కాంటాక్ట్ అవుతారు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతులు అమాయకులు కాదనమాట ఫస్ట్ లోకల్ వ్యక్తులు లోకల్లో కొబ్బరి టెన్ అయితే మంచి సక్సెస్ ఉన్న బోర్ అనేది కాంటాక్ట్ అవుతారు ఒకవేళ వారి వల్ల కూడా ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ కాకపోతే తర్వాత ఈ జియాలిస్టులు కాంటాక్ట్ అవ్వడం అదేవిధంగా మంచి సక్సెస్ ఉన్న ఎవరైనా వ్యక్తులు కాంటాక్ట్ అవ్వడం చేస్తారనమాట ఈ ఫీల్డ్లో నిలబడడానికి ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటేనే నిలబడతావు అనమాట నువ్వు పది రూపాయల టెంకాయతో చూసినావా లేక పది రకాల మెషిన్లతోటి పది లక్షల మెషిన్తో చూస్తున్నావా అనేది మ్యాటర్ కాదనమాట హైడ్రో అయినా సరే నార్మల్ అయినా సరే కొబ్బరి టెంకాయ వ్యక్తి అయినా సరే సక్సెస్ ఉంటేనే ఈ ఫీల్డ్లో నిలబడతారు సక్సెస్ లేకపోతే నువ్వు పది లక్షల మెషిన్లు పట్టుకొని పది రకాల మిషన్లు పట్టుకొని వచ్చి చెక్ చేసినా సరే ఫెయిల్ అయిందంటే మళ్ళీసారికి ఎవరు దేకరాచ్చు ఆ ఊరిలోనే ఎవరు పిల్లరైన ఆయన హైడ్రోజియాలిస్ట్ అయినా సరే నార్మల్ జియాలిస్ట్ అయినా సరే కొబ్బర్ అయినా సరే రైతులైనా కూడా అంత అమాయకులు ఎవరు లేరు సక్సెస్ అయితేనే ఈ ఫీల్డ్లో నిలబడతారు హైడ్రోజియాలిస్ట్ అయినా సరే నార్మల్ జియాలిస్ట్ అయినా సరే అదేవిధంగా కొబ్బరి టెంకాయ వ్యక్తులైనా సరే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మామూలుగా హైడ్రోజియాలిస్ట్లో కానీ జియాలిస్టులు కానీ మామూలుగా ఎక్కువ బట్ట ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెంచుకోండి ఇప్పుడు ఏమైందంటే డ్రై ఏరియా అవి పెద్ద మొత్తంలో మిగిలిపోయినవన్నీ డ్రై ఉన్నాయి ఉన్నాయండి దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఐదు నుంచి పది బోర్లు ఫెయిల్ అయిన రైతులే ఎక్కువ జాలిస్టులకి కాంటాక్ట్ అవుతారు నేనేమంటున్నాను అంటే ఓన్లీ మెషిన్ వర్క్స్ అనేది మెషిన్స్ అనేది ప్రైవేట్ జ్యాలిస్ట్ దగ్గర ఉంటాయి సేమ్ అదే విధంగా హైడ్రోజాలిస్ట్ దగ్గర ఉంటాయి అవే మెథడ్స్ సేమ్ ఉంటాయి వీళ్ళ దగ్గర పిక్యూడబుల్టీ మెషిన్స్ ఉంటాయి లొకేటర్స్ ఉంటాయి అదేవిధంగా హైడ్రోజాలిస్ట్ దగ్గర కూడా పిగు డలిటీ మెషిన్స్ ఉంటే మామూలుగా రాడ్లు కొట్టి స్కాన్ చేసి ప్రొఫైల్ మ్యాప్స్ ఆ విధంగా ఫ్యాక్చర్ జోన్స్ వెతికి ఇస్తారనమాట డేటా అయితే సేమ్ ఉంటుంది అనమాట వాళ్ళ వీళ్ళకి పెద్ద తేడా ఉండదు కాకపోతే ఏంటంటే డ్రై ఏరియాలో మామూలుగా మ్యాప్స్ ఏ విధంగా ఉంటాయి డ్రై ఫ్యాక్చర్ జోన్ కూడా మ్యాప్ దిగుతుంది కానీ అది ఇప్పుడు వాటర్ ఫ్లో ఉందా లేదా అనేది అది ఎక్స్పీరియన్స్ అని చెప్పనీకి వస్తుంది అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బోర్ పాయింట్ చూసే వ్యక్తులు సక్సెస్ రేట్ మెయింటైన్ చేస్తేనే ఈ ఫీల్డ్లో నిలబడతారు నువ్వు ఎన్ని రకాల మిషన్లతో చూసినా కానీ బోర్ ప బోర్ ఫెయిల్ అయిందంటే రైతులు అనమాట ఫస్ట్ ఒకసారి చూస్తారు ఒకరు సక్సెస్ అయితే పది మందికి చెప్తారనమాట ఫెయిల్ అయితే వాళ్ళని ఇంకక్కనే మర్చిపోతారు ఈ హైడ్రోజియాలిస్ట్లు అయినా సరే ఏ జియాలిస్ట్ అయినా సరే ఈ ఫీల్డ్లో నువ్వు ఎన్ని రకాలతో పది రూపాయల టెంకర్తో చూసినావా పది రకాల మిషన్లతో చూసినా అనేది ఇంపార్టెంట్ కాదు బోరు వేస్తే నీళ్లు పడాలన్నమాట రైతు పాయింట్ పెట్టిన తర్వాత బోరు వేస్తే నీళ్లు పడాలి అంతేగాని నేను పది రకాల మిషన్లతో చూస్తాను పది రకాల మిషన్లు ఉన్నాయి నా దగ్గర అని